హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ప్రవీణ. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదు, బనానా ఐస్ క్రీమ్. నేనైతే ఇంతకుముందు బనానా ఐస్ క్రీమ్ తినలేదండి. ఫస్ట్ టైం నేను తయారు చేసుకొని తిన్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అది కూడా ఎలా ఉందంటే, ఒక మనం న్యాచురల్స్ ఐస్ క్రీమ్లో చిక్కు ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ టేస్ట్లా అనిపించింది నాకైతే. ఇంకా ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించినా వాళ్ళు కూడా చాలా వరకు అదే అలాగే ఉంది, చిక్కు ఫ్లేవర్ టేస్ట్ లాగే ఉంది, నువ్వేమైనా సపోటా వేసావా దీంట్లో ఈ ఐస్ క్రీమ్లో అది అడిగారు. నేను చెప్పాను అసలు వేనే వేయలేదు, బట్ ఈ టేస్ట్ వచ్చింది అని చెప్పాను. సో మీరు కూడా బనానా ఐస్ క్రీమ్ని చిక్కు ఫ్లేవర్ టేస్ట్లో టేస్ట్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నారంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే అండి దీంట్లో, దాని ఏం కష్టం కూడా ఏమి ఉండదు. నేను అమృతపాణి అరటిపండులు యూజ్ చేశాను, దాంట్లో మాకు ఇక్కడ బాగా దొరుకుతాయి అందుకని ఇదే యూజ్ చేశాను. తర్వాత దాంట్లో చక్కెర కూడా యూజ్ చేశాను, సెకండ్ ఇంగ్రీడియంట్ ఇది. అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్క్. నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ యూజ్ చేశాను, ఒక గ్లాస్ మిల్క్ యూజ్ చేశాను. అవి కూడా బాయిల్ చేసుకొని చల్లార్చి పెట్టుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం అరటిపండుని కట్ చేసి పెట్టుకొని మిక్సర్లో వేసుకుందాం. దాంతోపాటు షుగర్ కూడా వేసుకుందాం. నేను 2 బనానాస్కి 4 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను, అంటే 1:2 రేషియో టైప్లో యూజ్ చేశాను. దీంట్లో 1 గ్లాస్ మిల్క్ వేసాను. వేసిన తర్వాత దీన్ని మిక్సీ చేసి మొత్తం ఇలా ఈ కన్సిస్టెన్సీ అంటే సాఫ్ట్గా, ఏమీ దాంట్లో అరటిపండు ముక్కలు ఏమి లేకుండా మొత్తం మెత్తగా తయారు చేసుకున్నాను, అంటే పేస్ట్లా తయారైపోయింది. యాక్చువల్గా మీకు కొంచెం ఎక్కువ చిక్కగా ఉంది అంటే కొంచెం మిల్క్ వేసుకుని కలుపుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. దాంట్లో ఫ్రీజర్లో పెట్టుకుందాం మనం దీన్ని. ఇవి ఒక 5 to 6 hours పెట్టుకుంటే సరిపోతుంది. మన ఫ్రీజర్ బాగుంటాయి ఈ రోజులు, అందరూ బాగుంటాయి. సో ఫ్రీజర్లో పెట్టేసుకుందాం. 6 hours 5 hours బాగా చక్కగా తయారైపోతుంది ఐస్ క్రీమ్. మనం ఒక ఓవర్ నైట్ పెట్టుకున్నామంటే క్యూబ్స్గా తీసుకున్నట్టు కూడా గట్టిగా తయారవుతుంది ఈ ఐస్ క్రీమ్. ఎలా తయారవుతుందంటే మాకు క్యూబ్స్గా తీసుకొని తినొచ్చు మనం. నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే నైట్ చేసి పెట్టేసుకొని మార్నింగ్ తింటాం. అలా మార్నింగ్ అంటే మధ్యాహ్నం ఒకసారి నైట్ చేసి పెట్టామంటే డే అంతా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే అంతా. ఇంకో విధానం నేను చెప్తాను ఇప్పుడు మీకు. వన్స్ నైట్ పెట్టేసిన తర్వాత మార్నింగ్కి గడ్డలు తయారవుతుంది కదా, దీన్ని మనం మళ్ళీ బ్లెండ్ చేసుకుందాం సెకండ్ టైం. ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు లైట్గా కొంచెం ఐస్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో మనం నెక్స్ట్ టైం బ్లెండ్ చేసుకొని అంటే ఇలాగా ఆ క్యూబ్ అంతా తీసుకునేసి మనం బ్లెండ్ చేసేద్దాం. ఐస్ క్రీమ్ అంతా బ్లెండ్ చేసుకొని ఇలా వస్తుంది. దాన్ని మనం బాక్స్లో వేసుకొని ఫ్రీజర్లో పెట్టామంటే ఎప్పుడైనా తినొచ్చు. అది ఎలా ఉంటుందంటే బయట కొంటే ఎలా టేస్ట్ ఉంటుంది అదే టేస్ట్లో ఉంటుంది. అదే అంటే మనం తీసుకోవడానికి కూడా ఐస్ అన్నట్టు అనిపిది మనకి. అక్కడ చాలా చక్కగా బయట స్క్రూప్స్గా తీసుకొని తినడానికి బాగుంటుంది. సో ఇలా ట్రై చేయండి మీరు కూడాను. ఎలా అంటే 2 times ఫ్రీజర్లో పెట్టి తీయడం వల్ల అది చాలా బాగా తయారవుతుంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం బ్లెండ్ చేస్తున్నాం, మళ్ళీ ఫ్రీజ్ అయిన తర్వాత మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాం, దానివల్ల మనకి ఐస్ అంటూ మనకేం తెలియదు. చూడండి ఎంతో టేస్టీగా ఉండే బనానా ఐస్ క్రీమ్ తయారైపోయింది. మీకు కానీ ఇది నచ్చుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంట్లో తెలుస్తుంది మీకు ఈ టేస్ట్. డోంట్ మిస్ అండి ఈ టేస్ట్. మీరు ఒకసారి మిస్ అయ్యారంటే ఇంకంతే, మీకు తెలియదు ఆ టేస్ట్ అంత స్పెషల్ టేస్ట్ అని చెప్తున్నాను. డోంట్ ఫర్గెట్ టు ప్రిపేర్.